ఆప్తమిత్రుడు, 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో కలిసి పనిచేసినటువంటి సహచరుడు ముద్దు కృష్ణమనాయుడు గారి మరణం ఎంతో ఆవేదన కలిగిస్తుంది. అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నాం. అన్న ఎన్టీ రామారావు గారి పిలుపుతోటి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. వృత్తుల్ని పని అంతా కూడా వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. ప్రతిపక్షంలో పనిచేసాము, ఎమ్మెల్యేగా పనిచేసాము, అధికారంలో పనిచేసాము, మంత్రులుగా పనిచేసాం, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశాం. ముద్దు కృష్ణమనాయుడు గారు ఒక అంకిత భావానికి, నీతికి, నిజాయితీకి, సమర్థతకి మారు పేరు. ఏ శాఖను అప్పచెప్పినా, ఏ పని అప్పచెప్పినా, పార్టీలో ఏ పని అప్పచెప్పినా సొంత పనిలాగా భావించి పనిచేసిన వ్యక్తి. ఓ ప్రజాప్రతినిధిగా నియోజకవర్గంలో కానీ పార్టీలో ఏ కార్యకర్త కానీ చిన్న అవసరం వచ్చినా, వాళ్ళ ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగినా, మంచి అయినా చెడైనా అండగా ఉండే వ్యక్తి ముద్దు కృష్ణమనాయుడు గారు. మరి గత ఎన్నికల్లో ఓడిపోవటం బహుశా ఆయనకి మానసికంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నాం. మరి అప్పటి నుండి గుండెకి ఆపరేషను, తర్వాత ఇటీవల డెంగీ వ్యాధి, దీంతో ఆయన మరణం చాలా బాధాకరం. అటు ఎన్టీ రామారావు గారితో పనిచేసిన, చంద్రబాబు గారితో పనిచేసిన అధికారుల్లో కానీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఒక సమర్థుడిగా పేరు, ఒక మంచివాడిగా పేరు. అలాంటి వ్యక్తి లేకపోవడం ఆ కుటుంబానికే కాదు, పార్టీకి, నాకు, అందరికి కూడా తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నాం. వారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి వచ్చే ప్రత్యేక విమానంలో తిరుపతి తీసుకెళ్ళి వారి నియోజకవర్గంలో సొంత గ్రామంలో దహన కార్యక్రమాలు, అంతేకాకే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు, మిగతా పార్టీ వర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి భావిస్తున్నాం. ఇది తీరని లోటు వారి